బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి తెలుగు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో సీజన్ ఫోర్ నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ మేకర్స్ సో ఈ సీజన్ ఎయిట్ కూడా సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవబోతోంది తెలుగులో మొట్టమొదటి సీజన్ జూలై పదహారును ప్రారంభమైంది రెండో సీజన్ జూన్ పదిన స్టార్ట్ అయింది మూడో సీజన్ జూలై ఇరవై ఒకటిన ఆరంభమైంది ఇక నాలుగో సీజన్ సెప్టెంబర్ సెంటిమెంట్ నే బాగా వర్కౌట్ అయింది అక్కడి నుంచి ప్రతి సీజన్ కూడా అదే నెలలో స్టార్ట్ అవుతోంది అయితే ఈ ఎనిమిదో సీజన్ కూడా సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది సో సండే ఆ రోజే ఈవెంట్ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే సో తొలి ఆదివారం లేదా రెండో ఆదివారం బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ తొంభై శాతం సీజన్ ఎయిట్ అనేది సెప్టెంబర్ ఎనిమిదినే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది సో స్టార్మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్ షోస్ ప్రసారం అవుతోంది ఇక సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాటితో ముగుస్తోంది ఇది ఆ తర్వాత ఆదివారం నుంచి బిగ్ బాస్ ఎయిట్ ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తం నూట ఆరు రోజులు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రసారం కానుంది డిసెంబర్ ఇరవై రెండు నాటితో బిగ్ బాస్ ఎయిట్ ముగిసే అవకాశం కనిపిస్తోంది ఇయర్ ఎండింగ్కే బిగ్ బాస్ ముగిసిన అవకాశం ఉంటుంది గత సీజన్ లాగా ఈ సీజన్ కి హోస్ట్ చేస్తారు అన్నపూర్ణ స్టూడియోస్లో బిగ్ బాస్ సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది ఎనభై ఐదు శాతం వరకు పని అయినట్టు తెలుస్తోంది ఆగస్టు నెలాఖరు వరకు బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపికకి ఇప్పటికే సుమారు రెండు వందల మందికి పైగా కంటెస్టెంట్స్ని ఎంపిక చేసి వారికి ఫోన్ కాల్స్ మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉన్నాయి జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్కి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి ఆ ప్రాసెస్ పక్క నుంచి జరుగుతూనే ఉంది ఇక ఎంపిక చేసిన ఇరవై రెండు మంది కంటెస్టెంట్స్ ని చివరి నిమిషం వరకు హౌస్లోకి పంపుతారనే గ్యారంటీ కూడా లేదు సో ఎవరు హౌస్లోకి వెళ్తారనేది రెండు మూడు గంటల ముందు మాత్రమే తెలియజేస్తారు ఇంటర్వ్యూలు జరిగి హోటల్ రూమ్లో పెట్టి ప్రోమో షూట్లు అయిన తర్వాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు గతంలో చూసాం సో కాబట్టి చివరి క్షణం వరకు అంటే బిగ్ బాస్ స్టేజ్ పై అడుగుపెట్టే వరకు ఫైనల్ లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగవచ్చు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఒకసారి చూ ఫార్మర్ నేత్ర కార్పి అలాగే అంజలి పవన్ మై విలేజ్ షో నుంచి అనిల్ కయ్యూమ్ అలీ యాదమరాజు సోనియా సింగ్ బంజిక్ బబ్లు ప్రభాస్ శ్రీను అమృత ప్రణయ్ రీతూ చౌదరి సింగర్ సాకేత్ డి ఫేమ్ శ్వేతానాయుడు సీరియల్ నటి హారిక సీరియల్ యాక్టర్ నిఖిల్ నీతోనే డాన్స్ ఫేమ్ అక్షిత సీరియల్ నటుడు శ్రీకర్ సో బీబీ టీం వీరిని సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది వీరితో పాటు బర్లక్క కుమారి అంటే యాంకర్ విష్ణుప్రియ పేర్లు కూడా వినిపిస్తున్నాయి సో టీవీ నైన్ నుంచి ఒక యాంకర్ ఉండే అవకాశం కూడా ఉంది జబర్దస్త్ నుంచి మరొకరు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది సో ఈ లిస్టులో ఎవరెవరు సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వెళ్తారనేది చూడాల్సిందే అయితే ఈసారి అందరూ కూడా కుమారి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పాల్గొంటారా లేదా అనే దాని గురించే చూస్తూ ఉన్నారు సో బిగ్ బాస్ ఆమెకి అవకాశం ఇచ్చినట్టే తెలుస్తోంది అయితే ఈ విషయంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో కూడా ఆమెను అడుగుతూ ఉన్నా ఆమె ఎలాంటి సమాధానం చెప్పడం లేదు అవును అని అనడం లేదు కాదు అని అనడం లేదు సో ఈసారి ఖచ్చితంగా సీజన్లో ఆమె పాల్గొనే అవకాశం కనిపిస్తోంది హౌస్ మేట్గా అయితే బిగ్ బాస్ రూల్స్ కూడా ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం సీజన్ స్టార్ట్ అయ్యే వరకు హౌస్లోకి కంటెస్టెంట్ వెళ్ళే వరకు ఎవరూ కూడా తాము బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్తున్నామని చెప్పకూడదు మీడియాలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ వాళ్ళు చేయకూడదు సో ఇవన్నీ రూల్స్ ఉంటాయి కాబట్టి కుమారి ఆంటీ కూడా ఎక్కడా కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం లేదని అంటూ ఉన్నారు మొత్తానికి ఆమెకు మాత్రం హౌస్మేట్గా వెళ్ళే అవకాశం పక్కాగా వచ్చిందని తెలుస్తోంది